అన్న వారాహయాత్ర స్టార్ట్ అయింది. ఈరోజు మచిలీపట్నంలో జరగబోతుంది. అంతకుముందు ఓన్లీ జనసేన నాయకులు పాల్గొనేవారు, జనసేన టీడీపీ ఇద్దరు కలిపి ఈ యాత్రలో ఉన్నాం. కానీ ఈ యాత్రకు సంబంధించి వైసీపీ నాయకులు మాత్రం కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళు ప్రతిదానికి ఏదో ఒకటి చెప్తానే, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. పనికిరాని మాటలు, పనికిరాని విషయాలు మాట్లాడాలంటే వైసీపీ పార్టీ వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ముందు ఆయనకి సపోర్ట్ చేసి ఆయన విజన్ నచ్చి ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు అంటే మా పవన్ కళ్యాణ్ గారి అభిమానం. పార్టీలు వేరైనా సరే వ్యక్తిగతంగా ఆయన అంటే అభిమానం. ఆయన గురించి మంచి మాటలు మాట్లాడారు, మద్దతు ఇచ్చాడు. దానికి ఈ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మామూలుగా రోడ్డు మీద కుక్కలు మొరిగినట్టు మొరుగుతూ మాట్లాడి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఈ రెండు పార్టీల ఎజెండా ఏదంటే ఈ రాష్ట్ర డెవలప్ కావాలి, ఈ అవినీతి పాలన నుంచి బయటపడాలి, ప్రజలు రాష్ట్రం డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నారు. మా నాయకుడు కూడా అదే చెప్పాడు. మా నాయకుడు మాటలోనే మేము నడుస్తాం. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుల గురించి ఇప్పుడు అన్నిసార్లు నిరసన చేస్తున్నారు. దానికి మేము సంఘీభావం తిరుగుతూనే ఇక్కడికి వచ్చాం. మేము వాళ్ళ బందర్లో నిన్న అవనిగడ్లో జరిగిన దాంట్లో కూడా మా నాయకుడు స్పష్టంగా చెప్పారు మా రెండు పార్టీలు అంటే ఏంటి, ఎజెండా ఏంటి, ఎలా వెళ్తాం ముందుకి, ఏం దేని గురించి ప్రజల గురించి ముందుకు వెళ్తున్నాం, కలిసి పని చేస్తామని చెప్పి చెప్పారు. అదే ఇప్పుడు మచిలీపట్నం కూడా చెప్తారు. మచిలీపట్నంలో ఉన్న ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యే కుక్కలు మళ్ళీ మాట్లాడుతూనే ఉంటారు. రేపొద్దున వచ్చే 24 ఎన్నికలకి వీళ్ళందరినీ తమిళ కొడతాం. 150 సీట్లు వచ్చిన 20 ఎగుతున్నారు, కానీ ఈసారి 150 కాదు 30 సీట్లు కూడా రావాళ్ళకి. ఇది మాత్రం నిజం, సత్యం, ఇది జరిగేది. మా నాయకుడు ఏ మాట చెప్తే ఆ మాటలోనే మా కార్యకర్తలందరూ నడుస్తారని చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు ఆయన వ్యాఖ్యల్ని ఎదుర్కోవడానికి ఒక రోజా గారు మట్టుకు వదులుతారు. ఎందుకని ఇలాగ ఆవిడ ఒక్కద్ద వచ్చి బయటకు ఎందుకు మాట్లాడుతుంది? ఆ ఒక పనికి వాళ్ళని మాటలు మాట్లాడితే ముందు వాళ్ళ పార్టీలో ఎవరైనా ఉన్నారంటే ఆమె రోజానే. ఆమె ఒక ఆడదాన్ని కూడా మర్చిపోయి వాళ్ళ మీద ఎంటికలు వీళ్ళ ఎంటికలు చూపిస్తా, వాళ్ళ గురించి బూతులు మాట్లాడు, వీళ్ళ గురించి బూతు మాటలు మాట్లాడుతూ ముందు మాట్లాడదు కాబట్టి ఆమెను పిలిపించుకొస్తారు. ఆమెకి మంత్రి అని చెప్పి శాశ్వతంగా నేనే మంత్రి అనుకుంటుంది. రేపు 24 బుద్ధి చెప్తారు. డిపాజిట్ రాకుండా ఓడిపోద్దు ఖాయం, అప్పుడు వచ్చి మాట్లాడమని చెప్పండి, మేము సమాధానం చెప్తాం. కొడాల నాని గారు 2024 ఆయన పవన్ కళ్యాణ్ గారిని మానసిక వైద్యశాలకు పంపిస్తామని చెప్పి నేను సీఎం గారిని కోరుకుంటున్నాను అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఆయన అదే పొజిషన్లో ఉన్నాడు. రేపో మాపు ఆయన కూడా వెళ్ళాలి పిచ్చి హాస్పిటల్కి. రేపు గుడివాడలో జరిగే పని అదే. రేపొద్దున మా నాయకుడు గుడివాడలో మీటింగ్ పెడతారు, అప్పుడు చెప్తారు మా గుడి నాయకుడు ఏం చెప్తాడో, అప్పుడు ఆయన ఏం చేస్తాడో, ఏ హాస్పిటల్కి వెళ్తాడో ఆయన తెలుసుకోవాలి.